హాయ్ ఫ్రెండ్స్, నేను నీలిమ. నేను ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే, మీరు టైటిల్లో చూసే ఉంటారు కదా, మన స్కిన్ కొంచెం నల్లగా కొంచెం మచ్చల్లా కనిపిస్తే మనం కొంచెం వైట్ రంగులోకి ఎలా తెచ్చుకోవచ్చు. నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ట్రై చేసిన తర్వాత నా స్కిన్ అప్పుడు కొంచెం నల్లగా కొంచెం అక్కడక్కడ కొంచెం నల్లగా కనిపించింది కదా, అయితే నేను దానికోసమని నేను కొంచెం ఇంట్లో ఉండే వస్తువులతోనే నేను ట్రై చేశాను చాలాసార్లు. కొన్ని ఏమో సరిగ్గా నాకు పని చేయలేదు నా స్కిన్కి, కొన్ని పనిచేశాయి. అందులో ఒకటి మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా చూసే ఉంటారు నన్ను డైరెక్ట్గా, కొంచెం కలర్ తక్కువ ఉండేదాన్ని కదా. ఇప్పుడు చూడండి, నాకు కొంచెం కలర్ కొంచెం గ్లో వచ్చిందా, అందుకని వచ్చిందని నేను ట్రై చేస్తున్నాను కాబట్టి ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అయితే నేను ఇంట్లో ఏం వాడుతున్నానో ఇప్పుడు చూపిస్తాను, సరేనా? మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఫేస్ని గ్లో చేసుకోవచ్చు, అది కొంతమందికి తెలీదు, అందుకనే నేను చూపిస్తున్నా. నేను తీసుకున్న ఇక్కడ టమాటా ముక్కని, ఒక టమాటాని తీసుకోండి, దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసి ఒక ముక్కను తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక ముక్కను నేను తీసుకున్నా. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మన స్కిన్ని ఎలా గ్లో చేసుకోవచ్చో మనం ఇప్పుడు చూద్దాం, సరేనా? ఇక్కడ నేను తీసుకున్న చూడండి చీని, చీని తీసుకున్నా చూడండి, స్కిన్ని తీసుకున్నాను కదా చీని. చూడండి ఇప్పుడు నేను ఇప్పుడు ఎలా అప్లై చేస్తానో చూడండి నా మొహం మీద, సరేనా? ఇలానే అప్లై చేసుకోవాలి. రోజు ఒక 2-3 వీక్స్ వరకైనా రోజు మీరు స్క్రబ్ చేసుకోవాలి. దీంతో చేసుకుంటేనే మీకు ఆ తేడా ఏంటో మీరు గమనిస్తారు, సరేనా ఫ్రెండ్స్? ఎప్పుడైనా మార్నింగ్ అయినా సరే, నైట్ పడుకునే ముందైనా మీరు చేసుకోవచ్చు, పర్వాలేదు. కానీ ఒక 2-3 నెలలు అయినా వాడిన తర్వాతే మీకు ఆ రిజల్ట్ ఏంటో మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. కానీ రెగ్యులర్గా ఒక 2-3 వారాలు మాత్రం తప్పనిసరిగా మీరు ఇది ట్రై చేయాలి. 2-3 నెలలు కాదు, 2-3 వారాలు ఇది రోజు ట్రై చేయాలి. చేస్తేనే మీ స్కిన్లో మీ స్కిన్ తేడా మీకే కనిపిస్తుంది, సరేనా ఫ్రెండ్స్? చూడండి నేను ఎలా రాసుకుంటున్నానో మీరు చూడండి. ఇలా కింద నుంచి ఇలా ఇలా కింద నుంచి చూస్తున్నారా, ఇలా అప్లై చేయండి. ఒక 2-3 మినిట్స్ వరకు ఇలానే అప్లై చేయండి. ఈ షుగర్ ఉంది కదా, ఈ షుగర్ కొంచెము పెద్దగా ఉంటుంది, అది కాకుండా కొంచెం చిన్నగా ఉంటుంది కదా షుగరు, అది తీసుకోండి. అది తీసుకుంటే మీకు అంతగా స్కిన్ మీద కొంచెం గీసినట్టుగా కొంచెం రగిడినట్టుగా అనిపించదు, సరేనా ఫ్రెండ్? చూడండి నేను ఎలా రాస్తున్నాను, ఇలా రాసుకోవాలి కింద నుంచి పైకి ఇలా. ఇప్పుడు ఎక్కడ ఎలా రాస్తారో ఇలా, ఫస్ట్ ఒక 2-3 సార్లు మళ్ళీ రిటర్న్, ఎక్కడ కూడా సేమ్, సరేనా? ఇక్కడ కూడా ఇలా, ఇక్కడ కూడా ఫస్ట్ ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా చేసుకోవాలి ఇలా, ఇక్కడ కూడా కింద నుంచి పైకి ఇట్లా ఇలా తీసుకోవాలి. కళ్ళ కింద నలుపు కూడా కొంచెం తగ్గుతుందన్నమాట ఈ స్క్రబ్ వలన. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది నన్ను అడిగారు మీ స్కిన్ తేడా ఎలా వచ్చిందని. ఫ్రెండ్స్ ఇలా చేస్తుంటాను నేను, నేను వాడినాకే చెప్దామనుకున్నా, నా తేడా చూసాక మీరు అడిగారు కదా ఇప్పుడు చెప్తున్నాను. ఇలా నేను స్క్రబ్ చేసుకుంటాను రోజు, సరేనా? చూడండి ఇలా 2-3 మినిట్స్ ఒక 2-3 నిమిషాలు ఇలానే స్క్రబ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10-15 నిమిషాల కోసం వదిలేయండి ఇలా, సరేనా? ఎప్పుడైనా పైనుంచి ఇలా రాయకూడదు, ఎప్పుడైనా ఇలా కింద నుంచి
ఎప్పుడైనా క్రీమ్ రాసుకున్నా సరే ఎప్పుడైనా కింద నుంచి అప్లై చేయాలి ఇలా, సరేనా? కావాలంటే మీరు బండిని కూడా ఇలా స్క్రబ్ చేసుకోవచ్చు. ఇలా చేసి 2-3 మినిట్స్ అయిన తర్వాత ఆపండి, ఒక 15 మినిట్స్ అలానే పెట్టుకోండి, సరేనా? ఇది రాసేటప్పుడు మనం ఒకసారి వేసుకున్నాక షుగరు అది కింద పడిపోతుంది కదా, మనకి మరలా కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి ఇలా వేసుకొని మనం మళ్ళీ స్క్రబ్ చేసుకోవచ్చు, సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఇలా 2-3 మినిట్స్ చేయండి. ఇప్పుడు నేను అప్లై చేసుకొని 15 మినిట్స్ అయిపోయింది, చూడండి ఎలా ఉందో స్కిన్. 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను మంచినీళ్ళతో వాష్ చేసుకొని వస్తాను. మనము ఎండాకాలంలో అనుకోండి మనకి కొంచెం చల్ల నీరు ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, ఆ నీరు కడుక్కున్నా బాగుంటుంది, లేదు అంటే మనం మామూలు నీరైనా వాడవచ్చు, సరేనా? నేనైతే మామూలు నీరే వాడతాను, మంచినీళ్ళు అంటే ఫ్రిడ్జ్లో ఉన్న నీళ్ళు కూడా వాడుకోవచ్చు, సరేనా ఫ్రెండ్స్? అదే ఎండాకాలం చలికాలం అనుకోండి కొంచెం గోరువెచ్చని నీళ్ళు మొహం కడుక్కుంటే బాగుంటుంది, సరేనా? నేను ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. ఇప్పుడే నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను నీళ్ళతో, చూడండి ఇప్పుడు ఎలా ఉంటుంది. మీకు తేడా కనిపిస్తుందా? ఇప్పుడు మీకు ఇప్పుడు తేడా కనిపిస్తుందా? చూడండి స్కిన్ చాలా తేడా వచ్చింది కదా. ఇలానే రోజు చేసుకుంటే మీకు చాలా తేడా కనిపిస్తుంది. నేను ట్రై చేసి మాత్రమే మీకు చెప్తున్నాను కాబట్టి నన్ను నమ్మండి, ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పంపించే వీడియోస్ మీ ఫోన్లోకి ముందు వస్తాయి, సరేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.